ఆదిపర్వం మూడో అధ్యాయం పౌష్య పర్వం శరమకథ అయోధ్యాదమ్యుని శిష్యులు ఉత్తంక చరిత్రం సౌతిరివాచ జనమేజయ పరీక్షిత సహ భ్రాతృభి కురుక్షేత్రే దీర్ఘసత్రముపాస్తే తస్య భ్రాతరస్త్రయ శ్రుతసేన ఉగ్రసేనో భీమసేన ఇతి తేషు తత్సత్రముపాసీనేష్వాగచ్చత్ సారమేయ. ఉగ్రశ్రవుడు సూతని కొడుకు చెప్తున్నాడు, పరీక్షితుని కొడుకైన జనమేజయుడు తన తమ్ముళ్లతో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘసత్రయాగం ఆరంభించాడు. శ్రుతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనే ముగ్గురు తమ్ముళ్ళు అక్కడ ఉండగా దేవసుని శరమ యొక్క కొడుకు సారమేయం అక్కడికి వచ్చింది. స జనమేజయస్య భ్రాతురిభిరభిహత రోరూయమాణో మాతు సమీపముపాగచ్చత్. జనమేజయని తమ్ముళ్ళు ఆ కుక్కను కొట్టారు. అది ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళింది. తమ్మ తారోరూయమాణము అచ కిం రోదిషి కేనాశమిహత ఇది. వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకును చూసి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు నిన్ను కొట్టారు అని అడిగింది. స ఏవముక్తో మాతరం ప్రత్యువాచ జనమేజయస్య భ్రాతృరభిరహతోస్మితి. అలా అడిగిన తల్లికి, జనమేజయని తమ్ముళ్ళు నన్ను కొట్టారు అని చెప్పింది ఆ సారమేయం. తమ్ మాతా ప్రత్యువాచ విక్తం త్వయా తత్రాపరాధం ఏనాస్య విహత ఇది. దాని తల్లి ఇలా అంది, నాయన నీవు వారి పట్ల ఏదో అపరాధం చేసి ఉంటాం, అందుకే వాళ్ళు నిన్ను కొట్టారు. శతాం పునరువాచ నాపరాధ్యామి కంచిన్నావేక్షే హవింషి నవలిహ ఇది. అది మళ్ళీ తల్లితో, నేనేమి తప్పు చేయలేదు, అక్కడ హవిస్సును చూడను లేదు, నాకను లేదు అంది. తచ్చుత్వా తస్య మాతా శరమా పుత్ర దుఃఖత తచ్చత్రముపాగచ్చత్ యత్ర స జనమేజయ సహ భ్రాతృభిః దీర్ఘసత్రముపాస్తే. అది విని దాని తల్లి శరమ పుత్ర దుఃఖంతో ఆర్తి చెంది జనమేజయుడు దీర్ఘసత్రయాగం చేసే చోటికి వచ్చింది. సతయా కృత్యయా తత్రోక్తాయం మే పుత్రో న కించిత్ అపరాచ్యతి నావేక్షత హవింషీ నవలేడీ కిమర్థమభిహత ఇతి. కోపంతో శరమ అతనితో, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, హవిస్సును చూడలేదు, నాకలేదు, ఎందుకు కొట్టారు అని అడిగింది. న కించిదుక్తవంతస్తే సతానువాచయస్మాత్ అయమభిహతో అనపకారి తస్మాత్ అదృష్టం త్వాం భయ మాగమిష్యతీతి. వారు ఏమీ బదులు చెప్పలేదు. ఆమె వారితో, ఏ తప్పు చేయని నా కొడుకును కొట్టారు, కాబట్టి మీకు అనుకోని భయం కలుగుతుంది అంది. జనమేజయ ఏవ ముక్తో దేవశూన్య శరమయ్య భృశం సంభ్రాంతో విషణశ్చాసీత్. దేవశూన్య శరమ అలా అనగానే జనమేజయుడు భయభ్రాంతుడే చింతాక్రాంతుడయ్యాడు. సతస్మిన్ సత్రే సమాప్తే హస్తినపురం ప్రత్యేత్య పురోహితం అనురూపమన్విచ్యమానః పరం యత్నమకరోత్ యో మే పాపకృత్యాం సమయేదితి. ఆ దీర్ఘసత్రయాగం సమాప్తమయ్యాక హస్తినాపురానికి వచ్చి జనమేజయుడు తన పాపకృత్యాన్ని సమీపచేయగల పురోహితుణ్ణి కోసం తీవ్రమైన ప్రయత్నం చేశాడు. స కదాచిత్ మృగయాం గత పరీక్షిత జనమేజయ కంచిచిత్వ విషయ ఆశ్రమ పశ్యత్. ఆ జనమేజయుడు ఒకసారి వేటకు వెళ్ళి తన దేశంలో ఒకనొక ఆశ్రమాన్ని చూశాడు. తత్ర కశ్చిత్ ఋషిరాసాన్ చక్రే శ్రుతశ్రవనామ తస్య తపస్యభిరత పుత్ర ఆస్తే సోమశ్రవనామ. అక్కడ శ్రుతశ్రవసుడు అనే ముని నివసిస్తున్నాడు. అతని కొడుకు సోమశ్రవసుడు. అతను ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తస్య తం పుత్రం అభిగమ్య జనమేజయ పరీక్షిత పౌరోహిత్యాయ వమ్రే. జనమేజయుడు ఆ శ్రుతశ్రవుని వద్దకు వెళ్ళి అతని కొడుకును పురోహితునిగా వరించాడు. స నమస్కృత్య తం ఋషివాచ భగవన్ అయం తవ పుత్రో మమ పురోహితో స్వితి. రాజు అతను నమస్కరించి, మహాత్మా, ఈ నీ పుత్రుడు నాకు పురోహితుడగ్గాక అని పలికాడు. స ఏవ ముక్త ప్రచ్యువాచ జనమేజయం భో జనమేజయ పుత్రోయం మమ సత్యాం జాతో మహాతపస్వి స్వాధ్యాయ సంపన్నో మత్తపో వీర్య సంభృతో మచ్చుక్రం పీతవచ్చాస్తస్య కుక్షౌ జాతః. అలా అడిగిన జనమేజయునికి శ్రుతశ్రవసుడు, జన్మేజయ, ఈ నా పుత్రుడు సర్పగర్భం నుండి పుట్టాడు, మహాతపస్వి, స్వాధ్యాయ సంపన్నుడు, నా తపోబలం చేత పోషింపబడ్డాడు, నా వీర్యాన్ని తాగిన ఒక సర్పుని యొక్క కుక్షి నుండి ఉద్భవించాడు.
సమర్థోయం భవతః సర్వాః పాపకృత్యః సమయతుం మంతరేణ మహాదేవ కృత్యాం. పరమేశ్వరుడు చేసింది తప్పించి నీ యొక్క సమస్త పాపకృత్యాలను శాంతింప చేయడానికి ఇతడు సమర్థుడు. అస్యత్వేకముపాంశుభృతం యదేనం కశ్చిత్ బ్రాహ్మణ కంచిదర్థమభియాచేత్తం తస్మై తత్యాదయం యచ్చేదనుత్సహసే తతో నయస్తైనమితి. ఇతనికి ఒక గుప్త వ్రతం ఉంది. ఏ బ్రాహ్మణుడైనా ఇతన్ని ఏదైనా అర్థాన్ని ఆచించినట్లయితే దాన్ని అతనికి ఇచ్చివేస్తాడు. దీన్ని నీవు సహించగలిగితే, అతని ఇష్టాన్ని తీర్చడానికి నీవు ఉత్సాహపడితే అతన్ని తీసుకువెళ్ళు అన్నాడు.